రంగారెడ్డి జిల్లా జిన్నార మండల కేంద్రం జంగంపేట గ్రామంలో రేషన్ రాని వాళ్లకు దాదాపుగా 36 మందికి ఒక్కో మనిషికి 10 కేజీల బియ్యం ఇవ్వడం జరిగింది. జంగంపేట గ్రామంలో ప్రతి మనిషికి బియ్యం రావాలని సర్పంచ్ వెంకటయ్య మరియు ఎంపీటీసీ వెంకటేష్ గౌడ్ నెంబర్లను అడగడంతో తన వంతు సాయంగా ముందుకొచ్చిన దాతలు శ్రీ జోగు వెంకటయ్య, శ్రీ వెంకటేష్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, శంకరప్ప, శంకర్ రెడ్డి తన వంతు సాయంగా ఒక్కొక్కరు 100 కేజీల బియ్యం ఇవ్వడం జరిగింది. జంగంపేట గ్రామ ప్రజల తరపున వీరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంకా ఎవరైనా సహాయం చేయాలని కూడా కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్ జోగు వెంకటయ్య, ఎంపీటీసీ మరియు జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, ఉప సర్పంచ్ ఎస్ గోవర్ధన్ రెడ్డి, విలేజ్ సెక్రటరీ, వార్డు మెంబర్స్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కరోనా మూలంగా మన తెలంగాణ ప్రభుత్వం 12 కేజీల చొప్పున కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఆధార్ కార్డు ఉండి రేషన్ కార్డులో లేకపోవడం వల్ల కొందరికి బియ్యం రాలేవు. అందు గురించి మా వెంకన్న మా ఎంపీటీసీ గారు, అట్లాగే సర్పంచ్, కొంత శంకర్ రెడ్డి వార్డు మెంబర్, శంకరప్ప వార్డు మెంబర్, మేమందరం కలిసి తలా క్వింటల్ బియ్యం డొనేట్ చేసి అందరికీ మన ఊర్లో గ్రామంలో మరి సర్పంచ్ గారు వెంకటయ్య గారు ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి గారు, మా వార్డు మెంబర్లు, మా సెక్రటరీ, గ్రామంలో అందరూ కూడా కలిసి కొంతమంది మరి పెళ్ళిళ్ళు అయినప్పుడు వాళ్ళు వాళ్ళ ఫాదర్ దాంట్లోకించి రేషన్ కార్డు కట్ కావడం జరుగుతుంది. వాళ్ళ భార్య వాళ్ళు రేషన్ కార్డు కోసం కొంతమంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది. వాళ్ళకి రేషన్ కార్డు రాలేదు కాబట్టి మరి మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఒక వ్యక్తికి 12 కిలోల బియ్యము, ఒక రేషన్ కార్డుకు 1500 ఇవ్వడం జరిగింది. అందరికి ఇవ్వడం జరిగింది, కానీ ఈ రేషన్ కార్డు రాని వాళ్ళకి ఇవ్వడం జరగలేదు. మొన్న ఒకసారి హరీష్ రావు గారు టెలికాన్ఫరెన్స్లో మొత్తం ఆ డిస్టిక్ అంతా కూడా, సంగారెడ్డి డిస్టిక్ అంతా కూడా మాట్లాడుతూ కార్డులో పేర్లు లేని ఒక 31 మంది ఉన్నారు. వాళ్ళకి జంగంపేట గ్రామంలోని దాతలు కొంతమంది ముందుకొచ్చి బియ్యం ఇవ్వడం జరిగింది. అవి మొత్తం కలిసి 4 క్వింటల్ అయింది. ప్రతి ఒక్కరికి 12 కిలోల చొప్పున ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు కేసీఆర్ పిలుపు మేరకు మనమందరము ఒక రేషన్ బియ్యం మన సప్లై డీలరు లేనందువల్ల మనం అలా ఆకలితో ఉండొచ్చు, ప్రతి ఒక్కరు చూసుకోవాలని చెప్పి మన ఎంకన్న ఆదేశాల మేరకు ఎంపీటీసీగా మనకు ఉండి మనకి ఇవన్నీ కొన్ని ప్రోత్సాహం ఇచ్చినందుకు మన జంగంపేట గ్రామ ప్రజలు ఆయన కృతజ్ఞతలు చెప్తా ఉన్నాము. ఇంకా కొన్ని కరోనా ఇంకా ఎక్కువ పెరుగుతుందని చెప్తున్నారు. అందరు కట్టుదిట్టు